మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని శ్రీ రామ్ చంద్ర కుమార్ మిల్లులో బానుతు రవి అనే వ్యక్తి 15,000 రూపాయలతో పాటు 15,000 విలువ చేసే సీసీ కెమెరాలు 9వ తారీఖు రాత్రి పూట దొంగిలించడాన్ని కేసముద్రం ఎస్ఐ సతీష్ణ టీంతో చాకచక్యంగా వివరించి పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. ఈరోజు కేసముద్రం ఎస్ఐ మరియు వారి సిబ్బంది అంబేద్కర్ సెంటర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తే అతని వద్ద 15,000 రూపాయలను సీసీ కెమెరా జరిగింది. ఈ నెల 9వ తారీఖు నైట్ మన చంద్రకుమార్ శ్రీరామ్ చంద్ర కుమార్ హై స్కూల్లో నైట్ దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో రైస్ మిల్ ఆఫీస్లో ఉన్నటువంటి డెస్క్లో ఉన్నటువంటి 15,000 రూపాయలు, అదేవిధంగా సీసీ కెమెరాలు అంటే ఇతను ఎవరైతే ఉన్నాడో ఈ దొంగతనం చేసే క్రమంలో సీసీ కెమెరాలో ఎక్కడ రికార్డ్ అయితే ఊహించి వాటిని కూడా దొంగతనం చేయడం జరిగింది. వాటి విలువ మొత్తం కలిసి సుమారు 30,000 రూపాయల వరకు ₹1 కింద సదరు యజమాని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాంట్లో కేసముద్రం ఎస్ఐ సతీష్ గారు, అదేవిధంగా వారి సిబ్బంది రాజేందర్, కాశీరామ్, లింగస్వామి, చంద్రయ్య, అదేవిధంగా ఇక్కడి నుండి రిటైర్ అయిపోయి ఈ దొంగను పట్టుకోవడంలో సహకరించిన వెంకటాద్రి, వీళ్ళందరూ కూడా కంబైన్డ్గా ఒక ఆపరేషన్ లాగా చేసి ముఖ్యంగా ఒక కాల్ డాటా ఈ సస్పెక్ట్ సీసీ కెమెరాలో ఫుటేజ్ ఒకటి దొరికింది. సస్పెక్ట్గా గుర్తించి ఇతని మొబైల్ కూడా ట్రేస్ అవుట్ పెట్టడం జరిగింది. ఆ విధంగా ఇతను పోలీసులకి పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో అఫెన్స్ జరిగి ఒక 2 రోజుల్లోనే ట్రేస్ అవుట్ చేసినటువంటి ఎస్ఐ సతీష్ని, అతను సహకరించిన రాజేందర్, చంద్రయ్య, కాశీరామ్, లింగస్వాములను అభినందిస్తున్నాను. అదేవిధంగా 15,000 మంది కూడా వెంకటాద్రి సడన్గా ఫోన్ చేయగానే అతను కూడా వచ్చి దీన్ని కూడా సహకరించి దొంగను పట్టుకోవడంలో సహకరించినందుకు అతను కూడా అభినందనలు తెలుపుతున్నాను.